See, Maha is there for 25 years organization. But నేను మార్క్ ఎంటర్ అయిన తర్వాత చూసామంటే చాలా బేసిక్ థింగ్స్ కూడా ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు అని చాలా డౌట్స్ వచ్చాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్, మనం అమౌంట్ ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఆఫీస్ రన్ చేసే విధానం కానివ్వండి. సో నరేష్ గారితో ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసుకొచ్చున్నప్పుడు అన్ని ఇంప్లిమెంట్ చేసుకుని వచ్చాం స్టెప్ బై స్టెప్. పాతవన్నీ కంటిన్యూ చేస్తారు ఎందుకు మీరు ఆపేస్ గారిని కొత్త మంది చెప్పి మాట్లాడుకుంటారు కదా. బట్ దానికి రీజన్ ఉండదు అన్నమాట. ఓన్లీ థింగ్ ఇస్ ఏదో పని ముందుకు వెళ్తే దాన్ని ఆపాలి, దానికి ఏదో ఒకటి చెప్పాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే మన ఫోకస్ ఒకటి మనం అనుకున్నామంటే దాన్ని ఫోకస్ చేసి వెళ్దాం. ఇది ఒక టీంగా మనం కలిసాం, ఇక్కడ ఎవరు ఇండివిజువల్ కాదు, ఇక్కడ ఇట్స్ ఒక టీం. ఇది ఒక టీం అంటే ఒక ఫోకస్ ఉండాలి. మన ఫోకస్ దేనికోసం వచ్చాము, అది మనకి ఎలా తీసుకోగలుగుతాం, ఆ ఫోకస్ మీద ఉందాం మనం. అలానే మేము ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మా నచ్చి చాలా ముందుకు తీసుకోవెళ్ళిపోతున్నాము. అండ్ ఈవెన్ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కాదు, మా మెంబర్స్ అందరూ మెంబర్స్ లేదండి. మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉండాలనేది. సో అదేలాగా ఇప్పుడు 24 క్రాఫ్ట్ మా కలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మన ఫోకస్ మా ఇండివిజువల్టీ అనేది పక్కన పెట్టేద్దాం. మన ఏ ఫోకస్ అనేది ఇప్పుడు దేనికి వచ్చామో అది మనకి ఎలా రీచ్ అవుతుంది అది మాత్రం ఫోకస్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ విండో ఇఫ్ ఐఎమ్ రైట్, మీకు కావాల్సిన అసంఘటిత కార్మికులందరికీ కూడా. సో ఇప్పుడు నా డౌట్స్ కూడా ఇక్కడ చైర్మన్ గారు మాట్లాడే ముందు నేను కూడా కొన్ని అడుగుతున్నాను. నా డౌట్స్ కూడా ఇక్కడ నాకు కూడా కొత్త కాబట్టి ఒకటి సరే, లింకింగ్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. అది చాలా సులువు, అది మనం చేపిస్తాం. అది ఎలా ప్లాన్ చేద్దాము, ఇది అయిన తర్వాత యూనియన్ ప్రెసిడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు మనందరూ కూర్చుని ఎలా లింక్ చేద్దాం. ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ఓరియంటేషన్ వెళ్ళిపోదాం, ఇప్పుడే తీసుకుందాం, లేట్ ఏం లేదు. నేను అడిగేది ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్సా యాక్సిడెంట్ ఇన్సూరెన్సా, ఈజ్ ఇట్ ఓన్లీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్? ₹2,00,000 మీరు నార్మల్ డెత్ కూడా అంటే మనిషి ప్రతి వాళ్ళు మనం కోరుకుండా ఉండాలని అందరం వెళ్ళిపోతాం. కానీ ఆ దురదృష్టవశాత్తైన రోజున మీ ఆధార్ కార్డు కనుక జస్ట్ లింక్ అయి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ కి ₹2,00,000 ₹2,00,000 ఆ రోజు బ్యాంక్ లో పడిపోతుంది. Within 48 hours డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇది మీకు క్లియర్ చెప్తున్నానంటే మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా డౌట్ ఉంటే దగ్గర అడగాలి. ప్రస్తుతం ఈ స్కీమ్ ఇమీడియట్ ఓపెన్ చేసేసారు, మీకు రెడీ అది మనకు అందరికీ రెడీ. ఇన్ కేస్ ఆఫ్ ఒక డిజాస్టర్, ఎందుకంటే మనం సినీ కార్మికులు, నేను అబ్జర్వ్ చేసిన సినిమా యాక్టర్స్ కానీ సినిమా కార్మికులు కానీ ఎక్కువ యాక్సిడెంట్స్లో పోతుంటారు. ఎందుకంటే ట్రావెల్ అవుతుంటాం ఎక్కువ, మనం వేరే ప్రదేశాలకు పోతుంటాం, కార్లలో పోతుంటాం, బైకుల్లో పోతుంటాం, రిస్క్లు ఎక్కువ. కాబట్టి ఈ ఫస్ట్ ఇన్సూరెన్స్ నిజంగా ఇది చాలా, ఇది పెన్షన్ ఇప్పుడు ఉందండి ₹3,000 60 ఇయర్స్ దాటితే పెన్షన్ కూడా ఉంది. దాని డీటెయిల్ అంటే మా కన్ఫ్యూషన్ ఏమొచ్చిందంటే 59 లోపల రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు. అంటే నేను నా డౌట్లు అడుగుతున్నాను అండి, తర్వాత మీరు చెప్పండి. అది 59 ఇయర్స్ లోపల రిజిస్టర్ అవ్వాలి, 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల. నాకు అర్థం చేసుకుని నేను చెప్తాను, మనకు కూడా అర్థం చేసుకోవడానికి 59 ఇయర్స్ లోపల రిజిస్టర్ అవ్వాలి. సో దాన్ని సిస్టమ్ చేయండి, దానికి ఏమైనా డబ్బులు కట్టాలా. రెండోది కార్డు ఉచితంగా వస్తుంది అన్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు ఇస్తే మేము తీసుకుంటాం. రానున్న రోజుల్లో నాకు తెలిసింది ఏంటంటే మెడికల్ కవర్ కూడా లింక్ చేయాలన్నటువంటి ప్రయత్నం. ₹5,00,000 దాకా అదంతా చైర్మన్ గారు మాట్లాడతారు. సో ఇవన్నీ చేయగలిగితే మాత్రం ఇండస్ట్రీలో ఒక పెద్ద గొడుగు ఏర్పడుతుంది, మనందరికీ కూడా మద్దతు దీనికే ముందు పడుతుంది.